రథసప్తమిలోని విశిష్టత ఏంటి సార్? ఆదివారం వస్తే ఇది చాలా విశేషమైనటువంటి యోగంగా కూడా చెప్పుకుంటాం. కానీ ఈ దైవాన్ని దర్శించాలంటే తపస్సు చేయక్కర్లేదు. సప్తమి అనే పదానికి మన శరీరంలో ఉన్న చక్రాలకి ఏమైనా సంబంధం ఉందంటారా సార్? సప్తమి అనేది 7 సంఖ్య అనేది కొంతమంది దురదృష్ట సంఖ్య అంటారు, కానీ నిజానికి 7కున్నంత విశిష్టత దేనికి లేదు. అలాగే మనిషి కూడా తన యొక్క కర్తవ్యాన్ని కనుక కరెక్ట్గా నిర్వహించకపోతే అధోగతి పాలవుతాడు. సాధకుడు ఏం చేయాలి సార్? ఆ రోజు ధ్యానులందరూ జ్ఞానులవుతారు, జ్ఞానంతో మోక్షం వస్తుంది. సార్, ఈరోజు ప్రత్యేకంగా మనం చేయాల్సిన సాధనలు ఏంటి అంటారు?